అర్థమే కాడం లేదు. ఒకవేళ షాక్ ఇస్తే ఇచ్చా, ఈరోజు నేను కౌంట్ చేసినాను ఎన్నిసార్లు డిస్టర్బెన్స్ ఉందంటే కరెంటుది, అట్లా డిస్టర్బెన్స్, కరెంటు డిస్టర్బెన్స్ పెద్ద షాక్. అసలుకి అనుకుంటున్నారేమో ఈ సీఎం గారు మొత్తం షావుకారులకే ఉండేది. ఇలా చూసినా లేదా సినిమా టికెట్లు కూడా అట్లే చేసా. ఏమన్నాడు, బీదోలు సినిమా చూడాలంట, ఆర్ఆర్ సినిమా 3,000-4,000 పెట్టి చూసినారు. చెప్తేనే ఈయన అన్న షావుకారుల పరం, బీదోళ్ళకు షాక్. ముందు మనకు టెలిస్కోప్ సిస్టమ్ లో ఉన్నాం, ఇప్పుడేం చేసినాడు స్లాబ్ సిస్టమ్ చేసినాడు. ఎంత ఘోరం అంటే ఒక బీదోడు ఈ పరిస్థితిలో అయితే ఒక లైట్ వేసుకోగలడేమో కానీ ఫ్యాన్ కూడా వేసుకోలేడు. సిక్స్ సిస్టమ్ చేసినాడు, స్లాబ్ సిస్టమ్ చేసినాడు. ఒకటేమో 30, ఒకటేమో 75, ఒకటేమో 125, ఒకటి 225, 400 అంటే స్లాబ్ సిస్టమ్. నువ్వు 30 యూనిట్లు కాలుస్తే ఓల్డ్ రేటు 43.05 రూపాయలు. ఈరోజు 57 రూపాయలు, అంటే 13.50 రూపాయలు. బీదవాడికి 30 యూనిట్లు ఈరోజు, అంటే ఒక్కో యూనిట్, రోజుకు ఒక యూనిట్ అన్నట్లే కదా. మరి ఇది పరిస్థితి. ప్రతి స్లాబ్ లో పెంచి మారేసినాడు. 75 ఉంటే 156 ఉండేది, ఇప్పుడు 225 రూపాయలు, అంటే 68 రూపాయలు పెరిగింది. అంటే ఎవరు స్విచ్ చేయకూడదు, ఎవరు కరెంటు వాడకూడదు. ఈ ఎండాకాలం ఎట్లా చేస్తారో ఏమో, ఒకటేమో పవర్ కట్, రెండేదేమో స్లాబ్ పెరిగింది. ఎలా మెయింటైన్ అవుతుంది ఒక బీదవాడిలో చూడండి. కంపేర్ చేస్తాను, 125 యూనిట్లు వాడితే పాత రేట్లో 387.50 రూపాయలు ఉన్నింది. అట్లాంటిది ఈరోజు 562 రూపాయలు, అంటే 175 రూపాయలు పెరిగింది. ఇప్పుడు ఎండాకాలం, అసలు ఈ 30 అనేవాడు 75 లేకపోతాడు. ప్రతి ఒక్కడు స్లాబ్ పెరుగుతూ వస్తుంది. ఇంకా ఒకవేళ 400 యూనిట్లు లోపల ఉంటే మనకు ఎంత ఉండేది, 3,000 ఉండేది. కానీ ఈరోజు 3,500 కట్టాల, రేపు 1వ తేదీ నుంచి, ఏప్రిల్ నుంచి, అంటే 500 రూపాయలు పెరిగింది. ఇక లాస్ట్ స్లాబ్ ఉంది. వాస్తవం చెప్పాలంటే ఈ 2 స్లాబ్లు షావుకార్లవి, షావుకార్లవి. వచ్చేదానికి ఏం చేసినాడు, 220 రూపాయలు వాడికి పెరిగేది. అంటే పాత కరెంటు ఒకవేళ 400 అబోవ్ చేసుకుంటే అతను కట్టేది 3,600 కట్టేవాడు, ఇప్పుడు 3,900, అంటే 220 రూపాయలు పెరిగింది. ఈయన షావుకార్లకి కొత్త స్పల్కి. ఆయన సినిమా అంటే ఏమన్నాడు, ఏమన్నాడు సినిమా అంటే బీదోలు చూడాలంట. నేను ఆర్ఆర్ 4,000 కొన్నారు, 3,000 కొన్నారు. సార్ నమస్కారం, సీఎం గారు మీ పరిపాలన చాలా బాగుంది, ఇప్పుడే పరిస్థితిలో వేడెక్కింది, ఎవరింట్లో ఫ్యాన్ వేసుకుంటే పరిస్థితులు లేరు. ఒకవేళ ఉన్నా దానికి మళ్ళీ పవర్ కట్. వాస్తవం చెప్పండి, తెలంగాణ కన్నా ఆంధ్రప్రదేశ్ చాలా పీక్ లో ఉంది రేట్స్. అన్న వచ్చాడు షాక్ ఇచ్చాడు. మేము ఎమ్మెల్యేలు, మా ఎమ్మెల్యే రోజు ఇప్పుడు పల్లెల్లో తిరుగుతున్నాడు. అమ్మా నీకేమేమి వచ్చినాయంట, ఏది వచ్చేదా చెప్తే బాగుండదు. ఏమే కొడాలి నాని భాషలో చెప్పాలంటే అసలు నన్ను వచ్చి కొడతారు మా ఊరోళ్ళు కూడా. ఏమొచ్చినాయి చెప్పాలా, చెప్పలేమా, భాష రాదు.
పోయేదంటే అడిగేది, అమ్మా నీకు ఎన్ని వచ్చినాయి, ఎన్ని వచ్చినాయి, ఏంటయ్యా నీ రాజ్యము, మేమందరూ రాజశేఖర్ రెడ్డి ఇష్టపడిన వాళ్ళం, రాజశేఖర్ రెడ్డి ఇష్టపడిన వాళ్ళం, ఆయన పేరు సర్వనాశనం చేస్తానవయ్యా నువ్వు, ఆరోగ్యశ్రీ లేదు, వ్యాధి లేదు, ఏమీ లేదు, చెప్తే నే అన్న వచ్చి ఏం చేసినాడు, అందరికి షాక్ ఇచ్చినాడు, ఈ వద్దు బ్రహ్మాండమైన షాక్. ఇప్పుడు ఎండాకాలం, ఎవరు ఫ్యాన్ వేసుకునే పరిస్థితి లేరు, ఈ ప్రకారం డబ్బులు కట్టాలంటే, ఈ ప్రకారం డబ్బులు కట్టాలంటే కాదు నాయన. నమస్కారం ప్రభు, దయదలుసు ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద దయదలుసు నాయన, ఏదో చెప్తావు ముసిముసిలు చేతులు కట్టుకొని నువ్వు అని అసెంబ్లీలో నవ్వుతావు, మేము ఏడుస్తాం, దయచేసి కొద్దిగా మారు, నువ్వు సీట్లో కూర్చున్నప్పుడు మేము అనుకున్నాం యంగ్ ఎనర్జెటిక్ మేనేజ్ కమ్, ఈ స్టేట్ బ్రహ్మాండంగా ఉండదు అనుకున్నాం, కానీ అగత్ పాతాలలోకి దొక్కేసినావు. ఎవరి మీద కక్ష, పంపించావు కదా మమ్మల్ని, వచ్చావు జైలు పంపించావు, వచ్చావు మడం తిప్పావు, ఎందుకు ఇది, ఎవరి మీద కక్ష నీకు, స్టిల్ యువర్ యంగ్ మ్యాన్, ప్లీజ్ ఆ దేవుడు నీకు నీ మనసు మార్చుకోమని కోరుకుంటాను, దేవుడు నీకు ఇవ్వాలి పైనొచ్చి, బాగాలేదు. ఐ నెవర్ థాట్ మా రాజశేఖరుడు కొడుకు ఇట్లా పరిపాలిస్తాడని అనుకోలేదే, ఐఎమ్ షేర్ఫుల్. ఆ పెద్ద పేరంతా మట్టి కల్పించడం ఏం లేదు, అయిపోయింది, ఐఎమ్ వెరీ సారీ టు సే దిస్ వర్డ్. అయితే ప్రజలకు మంచి షాక్ ఇచ్చినావన్నా, రేపు పండగ కదా, ఉగాదికి మంచి షాక్ ఇచ్చినావు, వెరీ గుడ్ షాక్, పేర్కోలేని షాక్ ఇచ్చినావు, రైట్.